Kannanlo Neeru, it appears a youthful love story. ఇది టైటిల్ విన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ అనిపించింది. కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత థ్రిల్లర్ కూడా అనిపిస్తుంది. ట్రైలర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ పిక్చర్ డైరెక్టర్ మా ఆఫీస్కి వచ్చి ఇట్లా ఇన్విటేషన్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా పెట్టింది నాకు అర్థమైంది. ఆయన చిన్నప్పుడే గురుకుల స్కూల్లో చదివేటప్పుడే నాకు సినిమా ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు జాయిన్ కాక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మళ్ళీ పోయి కలిగిందంట. అప్పుడు కూడా కుదరం లేదు, మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బీటెక్ కంప్లీట్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల ఐర్లాండ్ యూకేకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దాదాపు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఒక ఎంప్లాయీ సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా అక్కడ పనిచేసి ఇన్ని అన్ని సంవత్సరాలైనా కూడా ఆయనలో నీ తపన సినిమా ఫిల్మ్ మీద ఉన్న ప్యాషన్ ఆపుకోలేక జాబ్ రిజైన్ చేసి మళ్ళీ మన కంట్రీకి బ్యాక్ వచ్చి తను తనకు కావలసిన కొంతమందితో కొంతమందిని కలుపుకొని నిర్మాణం చేపట్టి దర్శకుడిగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందిగా నాకు తెలిపారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంత ప్యాషన్ వ్యక్తిని మనం అంతా ఎంకరేజ్ చేయాలని నేను కూడా ఇమీడియట్ గా రావడం జరిగింది. కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఆ టేకింగ్ కానీ ఆ ట్రైలర్ కటింగ్ ఎడిటింగ్ కటింగ్స్ కానీ అంత మెచ్యూర్డ్ గా అనిపించాయి. సో దానికి తగినట్లు అతని సహకారం అందించారు ఈ నిర్మాత భాస్కర్ గారు. కొత్త సినిమా కొత్త నటినటులతో ఈ కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమైందో మనందరికీ తెలిసిందే. అయినా తన ఫ్రెండ్ కోసమో తనలో ఉన్న కొంత ప్యాషన్ కోసము ఈ సినిమా నిర్మించారు. భాస్కర్ గారు కూడా మనందరినీ అభినందించి తీరాలి. తర్వాత నందు హ్యాండ్సమ్ ఆరడుగులు అందగాడు. సో గీతామాధురికి నచ్చినటువంటి అందగాడు. చిన్న సినిమా అది నెగ్లెక్టెడ్ ఒపీనియన్ కొంచెం ఉండేది ఆ టైటిల్ చూసాక అది అనిపించినప్పుడు. బట్ రియల్లీ ట్రైలర్ చూసాక ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. ఆల్ ది బెస్ట్ బిగ్స్ బెస్ట్ ఆఫ్ లక్ యువర్ గాట్ బ్రైట్ ఫ్యూచర్ ఇప్పుడు రామాచార్య గారు నేను వేదాంత ప్రభాస్ నాకు ఒక పాట తెలియనుంది ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ. ఇది ఫస్ట్ సినిమా. ఇక్కడ నుంచి దిక్స్ గారు నేను చాలా ప్రౌడ్ గా తిరగాలి. సాకేత్ నేను ఇంట్రడ్యూస్ చేశాను అంత రేజ్ ఎదగాలని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు మీ పేరు చాలా అంటే ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు కానీ ఈ పేరు డిఫరెంట్ గా ఒక థ్రిల్లర్ సినిమా చేసేదానికి మీరు ఉండాల్సిన పేరు నాకు అనిపించింది. కర్ణులో మీ లోపల నేను టైటిల్ డిఫరెంట్ మా అందరికి బాగా ఇష్టమైన పాట ఫస్ట్ లో అయింది. అందుకు ఈజీగా రిజిస్టర్ అయిపోయిన టైటిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లవ్ స్టోరీలో థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుందని ప్రోమో ద్వారా తెలిసింది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎస్పెషల్లీ టు మై హీరో నందు. మై హీరో అని ఎందుకని అంటే ఫ్యూచర్ వచ్చేస్తుంది మీకు. నందు సార్ చెప్పినట్టు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ వీ హ్యావ్ మన తెలుగులో. ఈ సినిమా తనకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి అందమైన అద్భుతమైన మంచి కథా బలం సంగీత బలం సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మీ టోటల్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అండ్ అందరికీ విచేసిన అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం ప్రజలందరికి అందరికీ నమస్కారం. సంగీత్ బాగా చాలా మంది ఉంటారు ఎందుకంటే తన మ్యూజిక్ కూడా అందరం ఉంది. ఎన్నో సాంగ్స్ ఆల్రెడీ మంచి మెలోడీస్ చేసేది మెలోడీస్ చేసే ఛాన్స్ రావడం చాలా కష్టం. మంచి మెలోడీస్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికి థ్యాంక్ యూ. ఈ సినిమా పాస్ అన్ని నాకు ఎప్పుడో చూపించారు ఆ రోజు చెప్పారు మీ అద్భుతమైన అన్నారు. అసలు ఈ కథ నాకు ఒక 100 సినిమా డైరెక్టర్ ఎలా చెప్పారు అలా చెప్పారు కూర్చోబెట్టారు కథ మొత్తం. నాకు ఇతను హీరోగా ఇన్స్టూల్ ఒక్క సినిమా డైరెక్షన్ చేస్తారని అంత అంతకంటే నేను చెప్పాను అంత అద్భుతంగా ఒక ఆపరేటర్ ఈ కథ నేను చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది.
different kan di pandi mana kami yang deh mana price gani emos gani telur gani ini tuh cuma subscriber tuh kan metis cari cara mandi kita bicara seperti orang ini berbeda dengan apa yang kita sebutkan karena seperti orang itu namun cara dekatnya tuh sendiri Krishna itu kalau saya kasih sebuah story cerita sendiri nah special the dubbing movie operating karena dalam masalah hari ini alami happy kalau cerita lain ini sebagai father ki feeling ani I definitely have that too sir because cina pergi sih mungkin anu encourage sesudah anu nanti cara party kalau party cari cina kan anu pule and Suresh pun ready kalau mengendar kali sih cara work sesamu santoso mawar sih kalau cara work sesamu and Aditya music ini tu ini sinema ni Aditya music audio Aditya sana dan ki karena masyarakat dia anu thank you so much and Karthik anu he's like a guiding force. Nene project chase na, ichna project chase na. Ima je karalo. First time na witness tu nalo. Iglo yani pani ko lo dinalo. Trailer ukate ne direct ka choose tano nalo. So thank you so much anna for always being there with me and mudra. Manan ka ki, ma parents ki, ma mama ki, ma chevi ki, kada na family ki, na friends ki, andar ki ko lo support chase na ko thank you so much and which is my under ki ko lo thank you so much. Party ko release lo release hotai anni songs vini nanu best chesi ma team mottani encourage chestaru and ma spoorti lo korukuntanu and last but not the least ma nandu thank you so much actually mee inputs chaala ante main music stunna dan vishayam even background score kuda tanu chaala inputs ichadu ma banner yes create was lo vasna first movie మీరు సినిమాలో ఏ సీన్ చూసినా గానీ ఒక కొత్త డైరెక్టర్ తీశారని మాత్రం ఇక్కడ మీకు అనిపించదు అసలు మీకు ట్రైలర్ చూసి మీకు అర్థమైపోయి ఏర్పడింది ఇప్పటికి అలాగే నందు గారు మీరు ఇంతవరకు చూసిన నందు వేరు ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడబోయే నందు వేరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండి అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే మీరు డైరెక్టర్ అండి తను కూడా మా సినిమాకి ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేస్తున్నాడు బట్ మీరు ఏ పాట విన్నా కూడా కొన్ని ఒక నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి మీరు ఏ పాట విన్నా కూడా ఒక ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశాడా అని మీకు అనిపిస్తుంది అంత ఎక్సైట్గా సాంగ్స్ ఇచ్చాడు ఆడియో రిజల్ట్ మీకు అనిపిస్తుంది ఈ సినిమా కన్నడ నిరూపణ సినిమా గురించి చెప్పాలంటే బేసిక్ ఇస్ వెరీ జెన్యూన్ లవ్ స్టోరీ but it has all kind of elements and then story rasukuneṭappude idi o a b c setter la vache pressure vandaki nachalani uddesham tho anni ingredients pettesi ee story rasukunnanu ante though title looks like pretty classy but ee cinema anedi andarki anni vargala prekshakulaku nache vidhanga story rasukoni ani nadichamandi cinema so ee cinema ko కడ్డులో నిరూపణ సినిమాకి రెండు కళ్ళు ఒకటి రాకేష్ ఇంకోటి నందు సో దిస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ దిస్ కడ్డులో నిరూపణ సినిమా ఇంకంతకంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సి సో ఐ టాక్ మోర్ అబౌట్ దెమ్ ఇన్ ఆడియో పొజిషన్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ సినిమా పనిచేసిన ప్రతి ఆర్టిస్టుకు అండ్ ప్రతి టెక్నీషియన్కు ఈ సందర్భంగా అందరికీ ఐఎమ్ వెరీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ కడ్డులో నిరూపణ సినిమాకి వస్తే నేను పెళ్లి తర్వాత కొన్ని సినిమాలు సైన్ చేశాను ఒక నాలుగైదు సినిమాలు సైన్ చేశాను కానీ ఇది మాత్రం అసలు ఆ సినిమా షూటింగ్ అయిన వెంటనే సైన్ చేసిన సినిమా అంటే నేను నెక్స్ట్ సినిమాలు ఏంటి నందు అసలు ఏమన్నా నందు గుర్తుంటాడా నందు జనాలకు గుర్తున్నాడా అనేది అసలు ఏం పట్టించుకోకుండా ఈ కథకి నందు అయితే బాగుంటాడు మనకు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లో ఉండాలి మన కథకి సింపుల్ గా ఒక అబ్బాయి కుర్రాడు మంచి కుర్రాడు అంటే చాలు అని అప్పుడు ఇంకా పెళ్లి చూపులు అనేది రిలీజ్ అవ్వాలి పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ అంటే 100% లో తర్వాత పెళ్లి చూపులకు వచ్చింది మళ్ళీ ఆ ఫేమ్ ఆ ఎన్నింటిని పట్టించుకోకుండా నాకు వచ్చి నా లైఫ్ లో నా కరెక్ట్ పొజిషన్ అంటే ఒక మెట్టు మళ్ళీ స్టార్ట్ చేయడానికి నాకు పొజిషన్ ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్ కి నన్ను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ బిగ్స్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండ్ నెవర్ ఫర్గెట్ దిస్
because in Tarvata cinema sign chesa ippudu busy unnam, but this was all before all this happened over 6 months mundu. Chala chala thanks Pix garu and Bhaskar garu and director gurinchi cinema gurinchi anta tarvata maatladukuntam ippudu kaakapothu, but for now maa music director Saket Komanduri అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, ఎందుకంటే మేము ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కాబట్టి నాకు త్రూ నా వైఫ్ త్రూ నన్ను పరిచయం. నా లైఫ్ లో నన్ను బుజ్జి అని పిలిచేది, నేను బుజ్జి అని పిలిచేది ఇద్దరిని, ఒకటి నా భార్యని రెండు వీరిని. సో దిస్ ఆల్వేస్ దట్ క్లోజ్ టు మీ. సో ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ గారికి ఇంతే చెప్పను. అండ్ ఆటా సందీప్ మాకు సూపర్ చాలా ఒక ఈ సాంగ్, ఈ సినిమాకి ప్రాణం అనుకున్నటువంటి ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ని తను కొరియోగ్రాఫ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను. చాలా చాలా థ్యాంక్స్.